హాయ్ గైస్, ఈ వీడియోలో వచ్చేసి రియల్మీ 13 ప్రో ప్లస్ AI 5G మొబైల్ అయితే అన్బాక్స్ చేద్దాం. రీసెంట్గానే మనకి 12 సిరీస్ కూడా బాగా క్లిక్ అయినాయి రియల్మీలో. ఇప్పుడు 13 సిరీస్ అయితే వస్తున్నాయి అనమాట. 13th జులైలో అయితే వస్తుంది. నేను ఈ వీడియో అనేది 20th జులైలో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంక ఈ వీడియోలో వచ్చేసి దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, దీని కెమెరా క్వాలిటీ, వీడియో క్వాలిటీ అన్నీ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకా ఫాస్ట్కి బాక్స్లో ఏమేమి వస్తున్నాయో మనం అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. ఇంక ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే వాచ్ చేయండి. ఇంకా ఈ మొబైల్ వచ్చేసి 2 కలర్స్లో అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి మార్నింగ్ గోల్డ్, ఇంకోటి వచ్చేసి ఎమరల్డ్ గ్రీన్ అనమాట. ఈ 2 కలర్స్లో నా దగ్గర వచ్చేసి మార్నింగ్ గోల్డ్ అయితే ఉంది. అదైతే ఇప్పుడు ఫాస్ట్గా అయితే చూసేద్దాం. ఇంకా అలాగే మన వీడియోస్ మీకు నచ్చితే కనుక కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అదైతే క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. మీకు కొత్తగా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఒక నోటిఫికేషన్ కింద అయితే వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే రియల్మీ 13 ప్రో ప్లస్ AI 5G అని ఉంది. ఇంకా రైట్ సైడ్ వ్యూ. ఇంకా బాక్స్ టాప్లో వచ్చేసి ప్రైస్ అయితే ఉంది. బాక్స్ మీద ప్రైస్ వచ్చేసి 36,999 అయితే ఉంది. ఇంకా మనకి ప్రైస్ అనేది రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయ్యాక మనకు తెలుస్తుంది మేబీ ఇది 30 నుంచి 37 మధ్యలోనే ఉండొచ్చు ప్రైస్ అనేది. ఇంకా బాక్స్ బ్యాక్ సైడ్ అయితే ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫీచర్స్ గురించి ముందు ముందు అయితే చూద్దాం. ఇంకా నా దగ్గరకు వచ్చిన డివైస్ వేరియంట్ వచ్చేసి 8GB 256GB. ఇంక ఈ బాక్స్ ఓపెన్ చేయగానే మేక్ ఇట్ రియల్ అని అయితే ఉంది ఇక్కడ. ఇదైతే ఓపెన్ చేద్దాం. ఇంక చిన్న బాక్స్లో వచ్చేసి సిమ్ ఎజెక్టర్, సేఫ్టీ గైడ్, క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే ఒక పౌచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక ఇది ట్రాన్స్పరెంట్ కేస్ అయితే కాదు, మనకి డిజైన్ అనేది కనిపించదు. ఇది వేస్తే మనకి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మనకి కేస్ క్వాలిటీ అయితే మనకి కొంచెం సిమెంట్ కలర్లో అయితే వస్తుంది. ఇది వచ్చేసి మీకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది దీనిది. ఇంకా నెక్స్ట్ అయితే ఫోన్ అయితే కనిపిస్తుంది. ఫోన్ అయితే చూద్దాం. ఫోన్ లాస్ట్లోనే చూద్దాం మిగతా ప్రొడక్ట్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఇంకా బాక్స్లోనే ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి వైట్ కలర్లో అయితే వస్తుంది. అలాగే ఇది USB-A నుంచి Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు మనకి 18 వాట్స్ సూపర్ ఊఫ్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో ఛార్జింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే ఎక్కుతుంది. ఇంకా మెయిన్గా ఇప్పుడు ఫోన్ అయితే చూసేద్దాం. మనం ఫోన్ లుక్ అయితే చూడవచ్చు, చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చూడవచ్చు, మనకి వేవ్స్ టైప్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మ్యాటి ఫినిష్ తోటి అయితే వస్తుంది ఇది మొత్తం. అయితే మెయిన్గా మనం కెమెరాస్ చూసుకుంటే కనుక దీంట్లో వచ్చేసి 3 కెమెరాస్, అలాగే ఒక ఫ్లాష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందులో వచ్చేసి వరల్డ్స్ ఫస్ట్ సోనీ LYT 600 పెరిస్కోప్ లెన్స్ అయితే యూజ్ చేశారు. దీంతో మనం 120x డిస్టెన్స్ దాకా అయితే క్లియర్ జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అలాగే కెమెరాస్ గురించి చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LYT 701 OIS ఆప్షన్ కూడా ఉంది. 15 MP తోటి అయితే వస్తుంది. ఇంకా సెకండరీ కెమెరా చూసుకుంటే మనకి ఇది 50 MP సోనీ LYT 600 OIS ఆప్షన్ కూడా ఉంది. ఇది పెరిస్కోప్ లెన్స్ అనమాట. ఇంకా అలాగే థర్డ్ వచ్చేసి మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరాస్ బాటమ్ లోనే మనకి హైపర్ ఇమేజ్ ప్లస్ అని అయితే మెన్షన్ చేశారు. ఇందులో ఏంటంటే AI గ్రూప్ ఫోటోస్, AI ఆడియో జూమ్, AI స్మార్ట్ రిమూవల్, AI అల్ట్రా క్లారిటీ ఫీచర్స్ కూడా ఇందులో అయితే ఉన్నాయి. ఇంకా మొబైల్ ఫ్రంట్ సైడ్ లుక్ అయితే మీరు చూడవచ్చు. ఇంక ఈ మొబైల్ వెయిట్ వచ్చేసి 190 గ్రామ్స్ తోటి అయితే వస్తుంది. అలాగే మొబైల్ థిక్నెస్ చూసుకుంటే 8.23 mm అయితే ఉంది. ఇంక ఈ మొబైల్ వచ్చేసి కర్వ్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఇంకా క్లియర్ గా చూడవచ్చు. ఇంకా డిస్ప్లే సైజ్ చూసుకుంటే మనకి 6.7 inch తోటి వస్తుంది. ఇంకా డిస్ప్లే టైప్ చూసుకుంటే మనకి AMOLED డిస్ప్లే, అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ కూడా ఇప్పుడు చూద్దాం. ఇంక ఈ మొబైల్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక ఈ మొబైల్ టాప్లోని బాటంలోని 2 మైక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2 నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఉన్నాయి. అలాగే 2 డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఇట్ల స్పీకర్స్ క్వాలిటీ కూడా మనం చూసేద్దాం ఇప్పుడు. ఇంకా ఈ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి Type-C తోటి అయితే వస్తుంది. అలాగే ఇందులో సిమ్ స్లాట్ వచ్చేసి మనకి 2 నానో సిమ్స్ వేసుకోవడానికి అయితే వస్తున్నాయి. అలాగే SD కార్డ్ ఆప్షన్ అయితే లేదు. ఇంకా కెమెరా రిజల్యూషన్స్ వచ్చేసి 4K 30fps దాకానే రికార్డ్ చేయగలదు ఫ్రంట్. బ్యాక్ సైడ్ కూడా మనకి 4K 30fps, 60 అయితే లేదు, 30 దాకానే రికార్డ్ చేయగలదు అనమాట. ఇంకా మిగతా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ అన్ని వీటి గురించి అయితే డీటెయిల్ గా లాస్ట్ అయితే చూపిస్తాను. ఈ వీటి శాంపుల్స్ అన్ని లాస్ట్ అయితే చూద్దాం. ఇంకా వాల్ పేపర్ అండ్ స్టైల్స్ లో మనకి ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ కూడా ఎక్కువ అయితే యాడ్ చేశారు. అలాగే నోటిఫికేషన్ లైట్ ఫీచర్స్ కూడా ఉంది దీంట్లో. ఇంకా అలాగే ప్రీబిల్ట్ వాల్ పేపర్స్ కూడా ఎక్కువ అయితే మనకి యాడ్ చేశారు దీంట్లో. ఇంకో బెస్ట్ ఫీచర్ వచ్చేసి బ్యాటరీ అనే ఫీచర్ లో మనకి ఛార్జ్ లిమిట్ ఆప్షన్
అయితే ఉంటుంది. 80% ఛార్జ్ లిమిట్ ఆప్షన్ కనుక మనం ఆన్ చేసుకుంటే మన ఛార్జింగ్ అనేది 80% తోటి అయితే స్టాప్ అవుతుంది అనమాట. ఈ ఫీచర్ వల్ల మన బ్యాటరీ హెల్త్ అనేది ఎక్కువ కాలం అయితే వస్తుంది. ఇంక మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి రియల్మీ యూఐ 5.0 తోటి అయితే వస్తుంది. ప్రెసెంట్ అయితే ఆండ్రాయిడ్ 14 మీద రన్ అవుతుంది. 8GB ర్యామ్ తోటి అయితే వస్తుంది. 8GB కాకుండా ఇంకో 8GB కూడా ఎక్స్పెండ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఎప్పుడైనా మనం ఎక్కువ హెవీ టాస్క్ చేస్తే అప్పుడైతే ఈ ఆప్షన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇంక మొబైల్ వచ్చేసి IP65 వాటర్ రేటెడ్ తోటి అయితే వస్తుంది. ఇంకా మొబైల్ బ్యాటరీ వచ్చేసి 5200mAh బ్యాటరీ తోటి అయితే వస్తుంది. ఇదే కాకుండా దీని ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. UFS 3.1 సపోర్ట్ ఉంది. LPDDR4X ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంక మొబైల్తో తీసిన ఫోటో శాంపిల్స్ అయితే చూడొచ్చు. ఇది 0.6X శాంపిల్, అలాగే 1X శాంపిల్, అలాగే ఇది వచ్చేసి 6X శాంపిల్. ఇంకా ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ అయితే చూడొచ్చు, 0.8X అలాగే 1X. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ క్యామ్ 4K 30fps దాకానే ఉంది. వీడియో క్వాలిటీ మీరు చూడొచ్చు, నేను నడుస్తున్నాను. ఆడియో కూడా మీరు ఇంటర్నల్ మైక్ నుంచే రికార్డ్ అవుతుంది. ఇంక ఈ ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. అలాగే మనకి 4K 30fps ఫ్రంట్ అయితే ఆప్షన్ ఇచ్చారు. వీడియో క్వాలిటీ అలాగే స్టెబిలైజేషన్ ఆడియో కూడా మీరు చూడొచ్చు. రియల్మీ 13 Pro Plus 5G క్వాలిటీ అయితే ఇది. ఇంకా అలాగే ఇప్పుడు వచ్చేసి పోర్ట్రేట్ శాంపిల్స్ ఇవి 1X 3X. ఇంకా అలాగే స్ట్రీట్ శాంపిల్స్ 24mm అలాగే 73mm అయితే. ఇంకా నైట్ మోడ్లో అసలు లైటింగ్ లేదు, బట్ ఇవి చాలా బాగా వచ్చినాయి. 0.6X అలాగే 1X శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు. ఇవి వచ్చేసి ప్రో శాంపిల్స్. ప్రో శాంపిల్స్లో మనకి ఇమేజ్ అనేది చాలా షార్ప్గా అయితే వస్తుంది. ఇంక ఇది వచ్చేసి హై రెజల్యూషన్. హై రెజల్యూషన్లో మనకి జూమ్ చేస్తున్న ఇమేజ్ జూమ్ చేస్తున్న మనకి డెప్త్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. గైస్ చూసారు కదా దీని ఫీచర్స్ అయితే. ఇంకా అలాగే ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఎక్కువగా ఏ ఫీచర్ నచ్చిందో ఈ మొబైల్లో మీరు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి వెళ్ళండి. మన వీడియో కూడా బూస్ట్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.